గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, చెలకలూరిపేట సభ సక్సెస్ అయింది, కానీ పోలీసుల నిర్లక్ష్యం వల్ల కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగినాయని చెప్పి సమాచారం వస్తుంది. ఏం జరిగింది మేడం? నిన్న సభలో మీరున్నారు, ప్రత్యక్షంగా చూశారు, ఏం జరిగిందో చెప్పండి. ముఖ్యంగా సభ గ్రాండ్ సక్సెస్ అండి. లక్షల పైచలకు జనం వచ్చినారు. 40% స్టేజ్ ముందు ఉన్నారు, 60% ట్రావెలింగ్లో ఇరుక్కుపోయి ఉన్నారండి. అంటే ఇక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేనటువంటి పోలీసులు, లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేనటువంటి పోలీసులు, నిర్లక్ష్య ధోరణితో ఉన్నటువంటి పోలీసులు, ఎవరి ఇన్స్ట్రక్షన్స్తో పనిచేశారో మాకైతే తెలియదు. కానీ మళ్ళీ కందుకూరు ఘటన, గుంటూరు ఘటన గుర్తొచ్చిందండి. తొక్కిసరాట్లో చనిపోయిన వాళ్ళు, వాళ్ళు ఏ రకంగా చనిపోయారో, వాళ్ళు చనిపోయినారు కాబట్టి చెప్పలేరు, కానీ చావు చివరి టంచుల వరకు వెళ్ళినటువంటి నేను కానీ, కొంతమంది విశ్లేషకులు కానీ, కొంతమంది ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్స్ కానీ ప్రాణాలు అరిచేత్తో పెట్టుకుని పారిపోయి పరిగెత్తిన పరిస్థితి అండి. అసలు వారు వన్ సైడ్ అంటే బహుశా ఇదేనేమో నాకు అర్థం కావట్లా. ఈరోజు ప్రత్యర్థి లేకుండా యుద్ధం ఎలా అవుతుంది? అవతల వాడి చేతిలో కత్తి లేకుండా యుద్ధం ఎలా చేస్తావు? అది యుద్ధనీతి కాదు కదా. ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజాస్వామ్యంలో నేనే ఉంటా, 175 చోట్ల ఉంటానంటే హాస్యాస్పదం అనుకున్నాం. కానీ అంతక చేయగల సమర్థవంత గల ఒక నరమేధకుడివి నువ్వని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నిన్నటి రోజు అండి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి కొంతమంది బీజేపీ వర్గం వచ్చినారు. వాళ్ళు కూడా మాతో పాటు వీవీఐపీ గ్యాలరీలో, మీడియా గ్యాలరీలో కూర్చొని ఉన్నారండి. క్రౌడ్ ఎంత క్రౌడ్, జన సంచారాన్ని, సాధారణ జనాన్ని ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్స్ ఉండే దగ్గరికి, వీవీఐపీలు ఉండే దగ్గరికి, అసలు ప్రతిభా భారతి గారు అండి, ఆయన గన్మెన్తో, ఆవిడ గన్మెన్తో సహా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఉన్నారు, కొంచెం దగ్గరలో లోకేష్ గారు కూడా. ఇంతమంది క్రౌడ్ ఉంటే సాధారణ ప్రజల్ని వదిలేసి క్రౌడ్ని ఆపలేను అంటూ, లేకపోతే అక్కడ బార్కెట్లు కట్టారండి, ఆ బార్కెట్లు అలా గట్టిగా పట్టుకుంటే అవతల వైపు వాళ్ళు యువతల వైపుకి రారండి, కానీ బార్కెట్లు వదిలేసి వెళ్ళిపోయినటువంటి పోలీసులు, బార్కెట్లు దాటి వచ్చినటువంటి జన సంచారం, ఆ క్రౌడ్ని తట్టుకోలేక ఒక సెకండ్లో ఇక చనిపోతామేమో అనుకునే పరిస్థితికి వచ్చేసామండి. ఇంత కిరాతకంగా చెప్తావా రాజకీయం అంటే? మనుషులు చంపేస్తే అది రాజకీయం అవుతుందా? పోరాడలేవా? పోరాడి గెలవలేవా? ఇందులో ప్రభుత్వ కుట్ర ఎక్కడ ఉంది రజనీ గారు? అంటే ఎట్లా, ఏ డైరెక్షన్ జరిగింది అక్కడ? సరే, ఇక్కడ ఏదైతే క్రౌడ్ పులింగ్ ఎవరైతే ఉన్నారో వీవీఐపీ గ్యాలరీలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళు తెలుగుదేశం షర్ట్లు లేకపోతే జనసేన కండవాలు కప్పుకొని వచ్చినటువంటి వైసీపీ దండుపాలెం బ్యాచ్, వాళ్ళు లైటింగ్ పైకి ఎక్కేశారండి. ఆ లైటింగ్ పైకి ఎక్కేశారు, మీడియా బ్లాక్ వీవీఐపీ బ్లాక్ పక్కనే ఉన్నటువంటి ఆ లైటింగ్ పక్క, అది అటు ఇటుగా ఊగుతోంది, అది ఒక్క దెబ్బకి కింద పడిందంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి వీవీఐపీ గ్యాలరీలో మొత్తం చచ్చిపోయే పరిస్థితి. చావు చివరి టంచులు ఎలా ఉంటాయి అంటే కళ్ళ ముందు కనపడిందండి, అది పడిందా షార్ట్ సర్క్యూట్. ఎక్కడికి పరిగెట్టలేమండి, మనిషిని బట్టి, మనిషిని బట్టి అంటుకొని పోయేటటువంటి కరెంట్ అది. సో అక్కడే అసలు మీరు చూస్తే మోడీ గారి స్పీచే 2-3 చాట్ల ఆగిపోయినటువంటి పరిస్థితి, ఆ వైర్లని కర్రలతో కొడుతున్నటువంటి పరిస్థితి. ఎవరు వీళ్ళు? అసలు ఎంత డిసిప్లైన్ గా ఉండే తెలుగుదేశం కార్యకర్తలు? అన్నయ్య వస్తున్నారంటే దారి పొడుగున వేచి చూసే జనసైన్యం, మధ్యలో ఈ దండుపాలెం బ్యాచ్, ఈ గంజాయి బ్యాచ్ ఎందుకు వచ్చారండి? వీళ్ళు నా గ్యాలరీలోకి ఎవరు రానిచ్చారండి? పోలీసులు పోనీ టెన్షన్ పడుతూ ఆపలేకపోయామని చెప్పట్లేదండి, కుర్చీల్లో కూర్చున్న ప్లేస్ నుంచి కదలట్లేదండి. వాళ్ళు కుర్చీలో కూర్చోవడం ఏంటండి అక్కడ? అసలు ఏం జరుగుతుంది? తన్నుకొని తన్నుకొని నెట్టుకొని నెట్టుకొని ప్రాణాలు ఊపిరి పీల్చుకొని బయటకి ఇద్దరు ముగ్గురు మనుషులు నన్ను తీసుకొని వస్తుంటే, అక్కడ కుర్చీలో కూర్చున్నటువంటి పోలీస్ ఆఫీసర్ని చూసి చేతిలో ఉండే కర్ర తీసుకొని వెళ్ళి బాధపడేస్తే సెక్షన్ 353 కట్టేస్తారండి, నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో నేను కొంచెం గట్టిగా పోట్లాడాను అనుకోండి, నా చుట్టూ ఉండే వాళ్ళు ఏవయ్యా మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, అక్కడ చూడండి వీవీఐపీ గ్యాలరీలో ఎలా జరుగుతుందో అసలు ఏంటి అని, ఎవరే నువ్వు మాట్లాడేది అంటే కోపంలో ఒక దెబ్బ వేస్తాం, వాళ్ళు ఒక దెబ్బ వేస్తారు. వాళ్ళు ఎన్ని దెబ్బలు వేసినా లెక్కరాదు. మనం యూనిఫామ్ లో నీ కొట్టినా పోట్లాడినా ఒక మాట అన్నా దానికి ఏమైపోతుందంటే సెక్షన్ కూడా పడ్డారు. మీతో పాటు ఉండే వాళ్ళందరూ చేయి చేసుకున్నారు, అందరి మీద కేసులు కట్టేస్తాం. సో ఓపిగ్గా, ఓర్పుగా, కన్నీటితో బయటకు వచ్చి సమాధానం ఓటుతో చెప్తాము, ఈ దరిదాపుల్లో ఉండకుండా చెప్తాము. అసలు కందుకూరు ఘటన కూడా ఇంతేనండి, ఇలాగే జరిగిందండి. ప్రేక్షక పాత్రకు పరిమితం అయిపోయారా? పోలీసులు సరిగా పట్టించుకోవట్లేదు నిన్న సభలో. 100% అండి, పోలీసులు పట్టించుకోలేదు అంటే కాదండి, చాలా పట్టించుకొని వైసీపీ దుండగుల్ని లోపలికి రానిచ్చి అక్కడికక్కడ గలాటాలు జరిగి చచ్చిపోవాలి. అసలు ఇప్పుడు ఇప్పుడు సభ ఎలా జరిగింది అంటే లక్షల మంది పైచులకు జనం వచ్చారని చెప్పడానికి నేనుండను.
సరే మేమందరం పోయామనుకోండి, అప్పుడు సభ గురించి ఏం చెప్తారు? సభ సక్సెస్ అయిన దానికంటే ఇంతమంది ఆకస్మిక మరణం, షార్ట్ సర్క్యూట్తో చనిపోవడం, తొక్కిసలాట జరగడం, ఇదేమి సభ అంటూ వైఫల్యం చెందించడం కోసం వేసినటువంటి ప్లాన్ అండి. అది బొప్పూడి పరిసర ప్రాంతాలండి. మేము ప్రకాశం జిల్లా వాస్తవ్యమేనండి, మా అత్తగారి ఊరు ప్రకాశం జిల్లా. ఏదైతే బొప్పూడి ఆంజనేయస్వామి గుడి ఎందుకు కట్టారంటేనండి, అక్కడ యాక్సిడెంటల్ జోన్ అంటండి. అక్కడ ఎవరన్నా చచ్చిపోతారు, ఆ చావుల్ని ఎక్కువ యాక్సిడెంట్ ఇక్కడే అవుతుంది అన్నట్టుగా ఆ గుడి స్థాపించడం జరిగిందటండి, పూర్వీకులు మాకు చెప్పింది. సో ఇక్కడ జరిగే యాక్సిడెంట్ని ఖచ్చితంగా బొప్పూడి ఆంజనేయస్వామి, నాయన నీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం, ఈ తొక్కిసలాట్లో ఏ ప్రాణ నష్టం జరగకుండా సభ ప్రశాంతంగా జరిగేలా చూడు నాయన అని మేమందరం మనస్ఫూర్తిగా కన్నీటి పర్యంతం అయిపోయామండి. ముఖ్యంగా నాతో పాటు ఒక ఆరుగురు అమరావతి రాజధాని రైతులు ఉన్నారండి, పాపం ఆడవాళ్ళు. వాళ్ళైతే చుట్టుముట్టి మీదకి రాకండిరా రాకండిరా అని ఆడవాళ్ళు వాళ్ళ చేతిలో ఉండే కాట్లను ఏదో కర్రలను పట్టుకుని ఇలా ఆపుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. అంటే మాకు మేము ప్రాణరక్షణ కల్పించుకోవడానికి ఇక నీకు జీతాలు ఇవ్వడం ఎందుకు, నువ్వు ఉద్యోగాల్లో చేయడం ఎందుకు, పెద్ద పబ్లిక్ సర్వెంట్ అని పోస్ట్ ఎస్పీ డిఎస్పీ ఎందుకు పనికి మాలిన చెత్త క్యాడర్లు, వేసుకోవచ్చు కదా చెత్త యూనిఫామ్లు వేసుకోవచ్చు కదా వీళ్ళు, ఇక వాళ్ళ వైసీపీ కండవాళ్ళు కప్పుకొని చావచ్చు కదా. ఎంత దారుణంగా ప్రవర్తించండి, చావు చివరడాంచులు వెళ్ళొచ్చింది ప్రత్యక్ష సాక్షి నేనేనండి. మొదటి సభ చిలకలూరిపేట సభ ఇంత గందరగోళంగా ఇంత గలాబా సృష్టించిన పరిస్థితుంటే ఇక ముందు ముందు చాలా సభల్లో పాల్గొనాలి. ప్రధాని గారు తర్వాత అమిత్ షా గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు వచ్చి పార్టిసిపేట్ చేసే సభలు చాలా ఉన్నాయి. ఎలా ఉంటుంది భవిష్యత్తులో? మరి ఇక్కడ ఆడలేక మద్దల ధరవని, గెలవలేక ఓడిపోతే చర్లపల్లి జైలుకు పోలేక, మధ్యలో ఈ త్రిశూల వ్యూహంతో ముగ్గురు కలిసి ఒకే సభలో ఉండి కొన్ని లక్షల పైచులకు జనం, కొన్ని వందల బస్సుల్లో జనాలు వచ్చేస్తుంటే చూసి ఓడ్చుకోలేక మనుషుల్ని చంపే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులండి. దీంట్లో ఎటువంటి సందేహం లేదండి. కందుకూరు, గుంటూరు, అల్లి చిలకరూపేట ఘటన, ఇది జరగాల్సినది. ఏదో ఆంజనేయ స్వామి బొప్పుడు ఆంజనేయ స్వామి పుణ్యం అంటూ ఏ ప్రాణ నష్టం జరగకుండా మేము బతికి బట్టగట్టి బయటకు వచ్చి ఈరోజు మాట్లాడగలుగుతున్నామండి. అసలు ఇదేమి రాజకీయం అండి? ప్రత్యర్థులు లేకుండా నేను యుద్ధం చేస్తా, నేను యోధుణ్ణి అంటే యువడ్రా నువ్వు, ఏడ్ నుంచి వచ్చావంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటుతో సమాధానం చెప్పే ప్రజలు సైతం బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇక సభల్లోకి వెళ్ళాలంటేనే మాకు భయం వేస్తుంది రజనీ గారు, చంపేస్తాడేమో మమ్మల్ని అనేసి. సో అక్కడ ఏం జరుగుతుందంటేనండి, అతను ఎలాంటి వాడు అంటే బస్సు హారన్ కొడితే ఒక ఆర్టీసీ ఎంప్లాయీని చొక్కా పట్టుకొని తీసుకొచ్చి రేల కొట్టిన పరిస్థితి. ఒక ఆవిడ నీళ్ళు ఇవ్వలేదు మా పరిసర ప్రాంతంలో నీళ్ల ట్యాంకర్ తీసుకొచ్చిందంటే ట్రాక్టర్తో తొక్కిచ్చిన పరిస్థితి. ఇదేంటి బాబు న్యాయం అని అడిగితే నడి రోడ్డు మీద నరికేస్తున్న పరిస్థితి. అసలు ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేసి డెడ్ బాడీని ఇంటికి పంపించినోడు ఈరోజు ఆయన పక్కన ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేకి ప్రమోషన్, కత్తి కింద పడితే అందించినోడు ఎంపీకి ప్రమోషన్. ఈరోజు వివేకానందరెడ్డి గారి చావు ఎలా జరిగిందంటే, సౌభాగ్యమ్మ గారు వివేకానందరెడ్డి గారి భార్య ఇన్ని రోజులకి బయటకు వచ్చి నా కుటుంబంలోనే ఉన్నారు నరరూప హంతకులు, మమ్మల్నే కాపాడలేనటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్నేం కాపాడుతాడు, మాకు చేసిన అన్యాయం మీకు ఇంకా బాగా చేస్తున్నాడు, దయచేసి ఓటుతో సమాధానం చెప్పండి అంటూ కుటుంబం మొత్తం బయటకు వచ్చిన పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని రాష్ట్రంలో కాదండి దేశం దాటి తరిమి కొట్టకపోతే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడని పరిస్థితి అండి. చాలా దారుణంగా జరిగిన ఘటన గురించి మాకు నాదెండ్ల మనోహర్ గారు కూడా కమిషనర్కి, ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ ఇస్తాము, ఎస్పీ కంప్లైంట్ ఇస్తాము అంటూ డైరెక్షన్లో జరుగుతుందండి. నిజంగా బతుకుతామని కూడా మేము అనుకోలేదండి, ఇంత రాక్షసంగా చేస్తాడా. ఇక మీటింగ్లు అంటే మేము భయపడి బయటికి రాలేని పరిస్థితులు అండి. మా గొంతు ఏదైనా ఉంటే మీడియా ముఖంగా వినిపిస్తామే కానీ బయటకు వస్తే చంపేస్తారు, కొన్ని గొంతులు మూగపోనిస్తాడు. ఓకే రజనీ గారు, చూద్దాం ఇక భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్క సభలోనే మొదటి సభలోనే ఇంత గందరగోళం కనిపిస్తే భవిష్యత్తు ఇంకెంత తీవ్రంగా ఉంటుందని చెప్పి మీలాంటి వాళ్ళు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం మేడం ఎట్లా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.